పరిస్థితి ప్రస్తుతం మనం వీక్షిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి నివాసం వద్ద సిచ్యువేషన్, ఇప్పటికే రేవంత్ రెడ్డి నివాసానికి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ చేరుకున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆయన రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఒక సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు, డ్యాన్సులు చేస్తూ ఉన్నారు, సాధిస్తున్న విజయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు 65 చోట్ల తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. అలాగే బీఆర్ఎస్ దాదాపు 40 స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. అలాగే బీజేపీ మళ్ళీ ఒక స్థానం పెరిగి 9 స్థానాలలో బీజేపీ అభ్యర్థులు తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఎంఐఎంకి సంబంధించి 5 చోట్ల ఎంఐఎం అభ్యర్థులు తమ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి నివాసం నుంచి లైవ్ ద్వారా ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ చేరుకున్నారు. అంజనీ కుమార్ ప్రస్తుతం చేరుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని కూడా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి నివాసానికి ఉదయం 10 గంటలకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. అలాగే మహేష్ భగవత్ కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు, అంజనీ కుమార్ కావచ్చు, ప్రస్తుతం రేవంత్ రెడ్డిని కలిసేందుకు రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నివాసం వద్ద చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. అక్కడ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు, డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ప్రస్తుతం రేవంత్ రెడ్డిని కలిశారు అంజనీ కుమార్, అలాగే మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ రేవంత్ రెడ్డిని కలిసి అభినందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ దాదాపు 65 స్థానాల్లో అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్న సిచ్యువేషన్. ఇప్పటికే కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ బోణి కొట్టింది, దాదాపు 3 చోట్ల విజయం సాధించింది. అలాగే చార్మినార్లో ఎంఐఎం కూడా ఒక గెలుపును నమోదు చేసింది. ప్రస్తుతం పాలేరులో కూడా చివరి రౌండ్స్ కొనసాగుతున్నాయి, పొంగులేటి విజయం దిశగా కొనసాగుతున్నారు. దాదాపు 34,659 ఓట్ల ఆధిక్యంలో ఇక్కడ పొంగులేటి తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. అలాగే గద్వాలలో బీఆర్ఎస్ అభ్యర్థి 10,560 ఓట్ల ఆధిక్యంలో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. మరోపక్క రేవంత్ రెడ్డిని అంజనీ కుమార్, డీజీపీ అంజనీ కుమార్ కలిసిన విజువల్స్ మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇంటికి కొద్దిసేపు క్రితమే తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ చేరుకున్నారు. రేవంత్ రెడ్డిని అంజనీ కుమార్, మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ కలిసి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా కొనసాగుతోంది. సో రేవంత్ రెడ్డిని కలిశారు తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, అలాగే మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ ప్రస్తుతం రేవంత్ రెడ్డిని కలిసి వస్తున్న ఫలితాలకు సంబంధించి అభినందనలు కూడా తెలియజేస్తున్న అభినందనలు తెలియజేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరోపక్క రేవంత్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే అక్కడ సంబరాలు మొదలైపోయాయి, డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. వస్తున్న విజయాన్ని, కాంగ్రెస్ పార్టీ సాధిస్తున్న విజయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. మరోపక్క డీకే శివకుమార్ కూడా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వస్తున్న రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పడ్డ కష్టానికి ఒక ఫలితంగా ఆయన అభివర్ణించారు. మరోపక్క కేసీఆర్ కేటీఆర్ గురించి అడిగినప్పుడు ప్రస్తుతానికి నేను ఎటువంటి కామెంట్స్ చేయను, ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీడియాతో మాట్లాడతానంటూ ఆయన ముక్తాయించారు. ఇక కాంగ్రెస్ పార్టీ విజయాన్ని మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కష్టానికి ప్రతిఫలంగా ఒక ఫలితంగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ చేరుకున్నారు. ఆయనతో పాటు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ కూడా చేరుకుని ప్రస్తుతం రేవంత్ రెడ్డిని అభినందిస్తున్న విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ పైన వీక్షిస్తూ ఉన్నాం. మరి ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి నివాసం వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మరి గాంధీ భవన్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఎటువంటి సంబరాలు చేసుకుంటున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతవరకు